హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన హార్వెస్టర్ వ్లాగ్స్. నేను మీ అజయ్ యాదవ్. సో ఇప్పుడే లేచినాం అన్నమాట, అంటే కొంచెం ముంగడికి వచ్చినాం, బయటికి పోయాను, అందుకే నేను వీడియో స్టార్ట్ చేసిన. డీజిల్ పోతాను, ఇక చలి ఘోరంగా పెడుతుంది, అందుకే ఇవన్నీ కట్టిన. చలి ఘోరం అంటే మామూలుగా పెడతలేదు. సో ఎప్పుడైతే బంక్ అయితే పోయేద్దాం, ఈ బంక్ వేచి అంటే పొద్దున లేచి బంక్ ఆడి పోయి ఫస్ట్ డీజిల్ తెచ్చుకున్నాక ఏదైనా పని చేసుకోవాలి. యాక్చువల్గా నైట్ పోదాం అనుకున్నాం కానీ ఇక నైట్ ఘోరంగా చలి పెట్టింది, మళ్ళీ ఇప్పుడు చలే ఉన్నది. కానీ పొద్దాక డ్రైవింగ్ చేసి వచ్చి ఎందుకు ఇక డీజిల్ పోయచ్చు అని ఇప్పుడు పొద్దునే ఇప్పుడే లేచినాం. డీజిల్కి అయితే పోతానా, ఇక్కడ దగ్గరనే మాకు 5 కిలోమీటర్లు. సో ఇక్కడ నుంచి అయితే మనమైతే లిఫ్ట్ తీసుకోవాలి. ఇదైతే ఈ విలేజ్ పేరు అయితే కుక్కునూరు అన్నమాట. ఈ కుక్కునూరు నుంచి మనమైతే ఒక 7-6 కిలోమీటర్స్ వెళ్ళాలన్నమాట. మంగళపర్తి విలేజ్ మేము ఉన్నదైతే చాలామంది అడుగుతారు మెదక్లు ఎక్కడన్నా ఎక్కడన్నా అని, మనకు చాలామంది మెసేజ్ చేస్తారు ఇన్స్టాగ్రామ్లో కూడా. మనమైతే మంగళపర్తి, మీకు ఎవరికి ఆ విలేజ్ తెలిసి ఉంటే మీ కింద కామెంట్ చేయండి. నేనైతే మంగళపర్తిలోనే ఉన్నా ప్రజెంట్. అయితే ఇక్కడ నుంచి లిఫ్ట్ తీసుకోవాలి. లిఫ్ట్ తీసుకుంటే కొంచెం ముంగడి పోతే ఇండియన్ ఆయిల్ బంక్ ఉంటుంది, అటు రైడ్ తీసుకుంటే తూప్రాన్ హైవే వెళ్తాను అనమాట. ఈ రోడ్ పట్టుకొని కూడా మనం తీసుకొని ఈ రోడ్ పట్టుకొని అయితే మనం మెదక్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం వచ్చిన రోడ్ అయితే అది నరసాపూర్ పోతుంది అనమాట. సో ఇక్కడ నుంచి కొంచెం ముంగడికి వెళ్ళామంటే ఇండియన్ ఆయిల్ బంకు. సో మొత్తానికైతే ఇక్కడ బంక్లకు అయితే వచ్చేసినాం. ఇక వీళ్ళైతే బంక్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు, ఇంకా స్టార్ట్ చేయలేదన్నమాట. టైం అయితే 7 అవుతుంది కానీ ఏమో వాళ్ళ బాధ వాళ్ళకే ఉంటుంది. నైట్ 8 టైం దాకా కొట్టి వర్క్ చేసిర్రు, ఒకసారి అయితే లేపుతాం ఇక. ఎందుకంటే ఇప్పుడు ఇక సీజన్ కదా ఇది. వాళ్ళు ఇక్కడ చూస్తున్నారు కదా, 19 మోడల్ బాక్స్ ఉన్నట్టున్నది, చూస్తేనే అర్థమవుతుంది బ్లాక్ ఇంజను. మన పాత బాక్స్ కూడా బ్లాక్ ఇంజనే ఎక్కిచ్చారట అన్న వాళ్ళు కూడా మనకు తెలిస్తే, అంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి ఫోటోలు పెట్టిండు. సూపర్ సెట్ అయింది ఇది కూడా, సూపర్. బ్లాక్ ఇంజన్ ఏంటంటే ఇక అది వేరే, ఇక మైలేజ్ సూపర్ వస్తుంది అనమాట. డీజిల్ పోసుకొని అయితే మనం అయితే మళ్ళీ బయలుదేరాం ఇక. సో అక్కడ కొంచెం లేట్ అయింది అనమాట బంకులో, ఎందుకంటే వాళ్ళు మనం పోయే లేపినాం. వాళ్ళు ఏమనుకున్నారు పొద్దు పొద్దుగా వచ్చి లేపుతాడని. సో ఎందుకంటే మనకు లేట్ అవుతుంది కదా ఇక్కడ, ఇక మనం ఇక్కడ మళ్ళీ మనం డీజిల్ కొట్టించుకొని మళ్ళీ ఇంటి రూమ్ కాడ పోయి వంట చేసుకొని తినాలి కదా. అందుకనే వాళ్ళను కొట్టన్నా అని, అంటే పొయ్యన్న బదిలే అన్న, వాళ్ళు లేవని కూడా లేవాలి అన్నమాట. ఈ ముందు నుంచి అయితే మనం అయితే రైడ్ తీసుకోవాలి చక్కగా. మా అంటే మేము ఉన్న విలేజ్ అన్నమాట, ఇది బస్టాండ్ అటు స్టేట్ పోతే నర్సాపూర్ పోతుంది. ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది నర్సాపూర్, అయితే 15-20 లోపు ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి కొంచెం ముంగడు ఏంటంటే ఇక విలేజ్ అన్నమాట. ఇక మనకి ఇప్పటికే లేట్ అయింది, మనం అయితే వంట గిట్ల చేసుకొని పోవాలి బండి కాడికి, లేట్ అయింది. చిన్న ఉన్నది రూమ్ ఫ్యాన్ ఇక్కడ తాకుతుంది. పాత రూమ్ ఇవ్వలేదు, మళ్ళీ కొత్త రూమ్ అంటే చిన్న ఉన్నది ఇస్తుంది ఇక. ఏదో సాగు అది ఉన్నాడు రూమ్. ఇక్కడ ఇది రూము, ఏ రూమ్ అంటే ఇది అంత ఏదో ఉన్నది అంటున్నది అన్నట్టు. తలుపులు చూడండి, ఏదో చదువుకోవాలి 4 రోజులు. అది బోరు, యాన్నే గిన్నెలు కడుక్కోవడం, స్నానం చేయడం, 3 బాటిల్ కడ మొత్తం స్నానం కూడా ఆడనే, గిన్నెలు కడుక్కోవడం, ముఖం కడుక్కోవడం అంతే. ఒక ఊరికి వచ్చినప్పుడు ఇట్లనే ఉంటుంది ఇక, అవన్నీ బయట వాళ్ళ గురించి మనకు అవసరం లేదు, మన పని మనం చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎక్కిందో, దానికి మిషన్ అంటే ఇట్లా కూడా ఉంటుంది, ఓన్లీ డ్రైవింగ్ కాదు వండుకోవాలి తినారే. ఇక కూర అన్నం అయిపోయింది, మేము తింటాను, తిని పోవాలి బండి కాడికి. వాళ్ళందరూ అయిపోతాను, నేనే లేట్గా తింటానా. కొందరు వేసుకుంటారు, కొందరు ఎవరి ఇష్టం వాళ్ళు. చూస్తున్నారు కదా మొత్తం అన్ని పెంకటిల్లు
లోపలి పోతే మళ్ళా మొత్తం సీలింగ్ గీలింగ్ కింద మార్బుల్స్ మస్తు ఉంటాయి లోపల. అక్కడ కనీ లోపడతానయా కొంచెం ఉన్నదట ఒక 20-30 గుండ్లు. సో ఇదంతా మన బండి నడిచింది. ఈ ఇల్లనే జరుక్కుంటా పోవాలి గంతే. అక్కడ పైన గుట్ట పడుతుంది, ఆ గుట్ట దాకా అట్లా కట్ట ఇల్లనే ఇంకొక వారం 10 రోజులు నడుతుంది. రోజు 8-9 వస్తుంది. మంచు బాగా పడుతుంది చూడండి, ఇక మంచు ఇంకా అట్లనే ఉన్నది. 8:30 అవుతుంది, మంచు అట్లనే ఉన్నది ఇటు ఇక్కడ దాకా. అంతా అయిపోయినాక తీసుకొచ్చి ఇక్కడ బండి పెట్టాలి. అంత ఊరు పక్క పండినట్టు ఇక్కడ దగ్గర అటు కట్ట అన్నమాట. అటు చెరువు కట్ట, ఈ చెరువు కింద అంటారు భూములను. ఇక మనం ఇప్పుడు ఎప్పటికీ మనమే కొత్తాం. ఇది అంత 2 వీలర్స్ అక్కడ నడవకపోయింది. ఇప్పుడు 4 వీలర్ అయ్యే వరకు ఎన్నో అక్కడ 4 వీలర్ నడుస్తుంది. 15-20 నిమిషాలు అర్ధగంట, ఆ గంట ఎన్నో నడవాలి కానీ అర్ధగంట 10-20 నిమిషాలు ఎన్నో అక్కడ సన్ అవుట్ అయ్యే వరకు బాగా సతాయిస్తుంది పొద్దు పొద్దున బండి. పోస్ట్ అయితే గౌరవ అయితే కంపల్సరీ తుడుచుకోవాలి. ఎందుకంటే మనకైతే అప్పుడప్పుడు మనకు డీజిల్ ఒడిసినట్టు చేస్తుంది ఎప్పుడన్నా బంగ మనకు తుడవక గౌరవ తుడకపోతే అప్పుడప్పుడు డీజిల్ ఒడిసినట్టు చేస్తుంది అన్నమాట. డీజిల్ ఉన్నా కూడా ఆ డస్ట్ అనేది మొత్తం అక్కడ కింద ఫిల్టర్లో మన చిన్న వాళ్ళు కూడా మనకు ఫిల్టర్ లేకుండా కాకు లేకుండా అనమాట. సో దానిలో మొత్తం ఎరిగి అసలు సప్లై చేయదు అన్నమాట. కంపల్సరీ అయితే గౌరవ తుడుచుకోవాలి. సో నేనైతే డైలీ అయితే 3500 డైలీ పోస్తానా, మళ్ళా 4 వీలర్ అని నడిస్తే మళ్ళీ ఇంకొక 3000-2000 కలిపి అయితే పోస్తానమాట. డీజిల్ పోయడం అయిపోతూనే మనం అయితే ఆయిల్ అయితే చైన్లకు రీల్ బుష్లకు స్టిక్కు మొత్తం అయితే ఆయిల్ అయితే వేయాలి. ఇక లాస్ట్ వీడియోలో చెప్పిన కదా ఫిల్టర్ ఉన్న బాగానట్టు బండి మొత్తం నైటే బండి అయిపోతూనే నైటే తుడవాలన్నమాట. ఎందుకంటే చెప్పిన కదా మొత్తం ఇక మంచుకి ఏంటంటే మొత్తం ఇట్లా పచ్చిగా అయ్యి ఆ బాగానట్టుకి అంతా పట్టుకుంటే గలీజుకుంటుంది అన్నమాట. ఫిల్టర్ కూడా నైటే కొట్టుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ ఉన్ను ఆయిల్ వేసుకుంటే మన 4 వీల్ చైన్ల దగ్గర అన్నిటికైతే ఆయిల్ వేసుకోవాలన్నమాట కంపల్సరీ. పోనీరా నువ్వేం చదువుతాను? చదువుకుంటే చదువుకోకపోతే గిట్లున్నాయి పరిస్థితి. చదువుకోర్రా రే తమ్ముళ్ళు చదువుకోర్రా. ఆ తమ్ముళ్ళని చూస్తే నాకైతే చిన్నప్పుడు అయితే గుర్తుకొస్తాను అనమాట. సేమ్ గిట్లనే మా ఊళ్ళో మిషన్లు వచ్చినాయి అంటే వాటికి వాళ్ళకాడికి పోయి ఆ సీట్లో కూర్చొని హ్యాండిల్ లిప్తే ఆ ఫీలింగ్ వేరే ఉండేది. ఇప్పుడైతే మనం ఇక దాన్ని నడుపుతాం అన్నమాట. అసలు మనం కళలు కూడా అనుకోలే మిషన్ నడుపుకోవచ్చని. నేనైతే సేమ్ వాళ్ళు అదొకటి ఇదొకటి పని చేసుకుంటా అంటే అదే వాళ్ళ మనకి ఏం తెలుసు అప్పుడు అది వాళ్ళు స్పింగర్ల ఏదో బ్లేడ్ల ఏదో ఒకటి పని చేస్తా అంటే నేను మీద కూర్చొని స్టీరింగ్ తిప్పేది. అప్పుడు ఆ ఫీలింగ్ వేరే ఉండదు. చిన్నప్పుడు అన్నీ గుర్తుకొస్తాను అనమాట వాళ్ళని చూస్తే. ఇప్పుడు మనం ఇక దాన్నే నడుపుతాను. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక లాస్ట్ ఇయర్ మొత్తం ఇలానే మన యాసింగ్ కూడా ఇదంతా మేమే కోసినాం. ఈ సంవత్సరంతో మనం అయితే 3 సంవత్సరాలు అనమాట ఇక్కడికి రావడం. 2 సంవత్సరాలు ఏమో 2 వీల్తో వచ్చిన, ఇప్పుడైతే 4 వీల్తో వచ్చిన. ఇదంతా 2 వీల్ నడిచేది కానీ మొన్న లాస్ట్ టైం ఏదో వాన పడ్డాట వీళ్ళకు. అంటే వరలు అయ్యే నీళ్లు వీడు ఇచ్చిపెట్టినాక వాన పడే వరకు మళ్ళీ పదన కొంచెం ఎక్కువైంది. కొన్ని చోట్ల 4 వీల్ నడుతుంది, కొన్ని చోట్ల 2 వీల్ నడుతుంది. 4 వీల్ నడిచిన చోట్లలో 2 వీల్ నడుతుంది, 2 వీల్ నడిచిన చోట్లలో 4 వీల్ నడుతుంది. ఎంత ఒక డిఫరెంట్గా ఉన్నది. 2 వీల్ బండి అయితే గంట కూడా పోయిపోయి ఇక్కడికి అయితే వచ్చేసినాం. ఇక 4 వీల్ పెద్ద నడిచినట్టు అనిపించేది కానీ ఇట్లా దారిలకి వెళ్ళిపోడు 4 వీల్ గేర్ వేసుకొని 4 వీల్ పడదు ఎక్కువ కానీ 2 వీల్ అయితే నడవకపోవు. ఎందుకంటే కొంచెం ఎన్నో కాడ మూలలు వాటి విన్న ములలు ఇవాటి 4 వీల్ ఆడింది పడుతుంది. ఇక మొత్తం 2 వీల్ బండి అయితే కొయ్యది. ఇది 4 వీల్ బండి ఇవాటి 2 వీల్ ఫీల్ నడుతుంది. ఒక అర్ధగంట 10-20 నిమిషాలు 4 వీల్ నడుతుంది. సో 2 వీల్ బండి ఒక్కటైతే కొయ్యకపోయిడ ఫీల్డ్. ఎందుకంటే ఎన్నో కాడ ఒక 2 కట్టర్లో 3 కట్టర్లో ఆగుతుంది అన్నమాట. ఇక దానికి 4 10-20 నిమిషాలు 4 వీల్ వేసి కొయ్యడం జరుగుతుంది.
ఇక్కడ కనిపిస్తున్నారు మా ఏజెంట్ అన్నమాట. బండ్లు ఇమ్మడే ఉంటారు. ఇందాక కాల్ రికార్డ్ మీరు విన్నారు కదా ఫోన్ వాళ్ళు. ఆ సాయంతోని ఏజెంట్ మాట్లాడండు. అందుకే ఇక్కడ ఫీల్డ్ ఎట్లున్నాయి, ట్రాక్టర్లు అత్తాయా రావా. వీళ్ళే ట్రాక్టర్లు అన్నమాట, మా బండ్లు వెనుకనే, మా హార్వెస్టర్లు వెనుకనే వీళ్ళ ట్రాక్టర్లు కూడా అత్తాయి అన్నమాట. ఇమ్మడే రెండు ట్రాక్టర్లు, వీళ్ళు మొత్తం ఆరుగురు ఉంటారు అన్నమాట. ఏజెంట్లు మొత్తం వీళ్ళదే నడుతుంది, అంటే ఊళ్ళో మొత్తం వీళ్ళే మొత్తం కవర్ చేస్తారు అన్నమాట. ఈ మూడు మిషన్లు ఏమి నడుతున్నాయి వీళ్ళ కాడ. అక్కడ ఒక ఎగరం కూర్చుడుతున్నాయి. ఇక్కడ వేరే ఫీల్డ్ కడకనొచ్చును. ఇక్కడ కచ్చుడుతున్నది దిగబడుతుంది. ఎంత ఫోర్ వీల్ నడుతుంది, ఫోర్ వీల్కి వచ్చిందంటే అసలు యావరేజ్ రాదు, కొంచెం ఇబ్బంది అవుతుంది బాగా. ఇక్కడ ఏంటంటే బాగా రాగలన్నమాట, చూస్తున్నారు కదా ఎంత ఇబ్బందిగా ఉన్నదో. మళ్ళీ అన్నీ దొయ్యాలన్నమాట, ఒక మూడు కట్టర్లు నాలుగు కట్టర్లు అయితే మడైపోతుంది. అసలు దాంట్లో ఫోర్ వీల్ పోయాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో చూడండి ఒకసారి. చాలా అంటే చాలా కష్టం, ఎందుకంటే పెద్ద పెద్ద మల్లల్ని బండి కట్టు కాదు, అసలు దొయ్యాలన్నమాట. ఈ చిన్న చిన్న దొయ్యలలో ఫోర్ వీల్తో పోయాలంటే ఎంత తలకి నొప్పండి అంత తలకి.
మన టూ వీల్ బండి ఉన్నప్పుడు అయితే గిట్ల దిగబడంగానే అంత ఇష్టపెట్టిపోయేది. ఇప్పుడు చూసినాం ఎట్లా పోస్తున్నాం మనం, ఇక ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే బండి అయితే నడుతుంది అనమాట. ఈ ఫోర్ వీల్ బండి ఏంటంటే అవర్స్ అనేది ఆగది, ఫోర్ వీల్ కాబట్టి కంపల్సరీ ఏదో అవర్స్ మొత్తం. ఇక టూ వీల్ బండి ఉన్నప్పుడు రోజు 4-5 గంటలు కోసేది వానకాలం, ఇప్పుడు ఇది 8-9 ఇట్లా 10 గంటలు కూడా కోయవచ్చు దీంతోనే. ఇక ఈ మన ఇదేంటంటే మనం టైర్లు జర పెద్ద టైర్లు అయ్యే వరకు ముంగడికి బాగా దొబ్బుతుంది అనమాట. నాకు అర్థమైంది, ఇక మనం 11 టైర్లు వేసి లోపల 12 ట్యూబులు 12 డెక్స్ టైర్లు వేసిన 12 డెక్స్లు రింగులు వేసినాం కాబట్టి జర హైట్ ఉండి వెడల్పు ఉండదు అనమాట. టైర్ పెద్ద టైర్ అనేది 75 టైర్ లెక్కనే ఉంటుంది ఆల్మోస్ట్. సో అందుకనే ముంగడికి దొబ్బుతుంది. 3 గంటలు 4 గంటలు పోయాగానే ఇక మళ్ళా డీజిల్ క్యాన్ పట్టుకొని పోతాను, ఎందుకంటే ముందుగా డీజిల్ తెచ్చి పెట్టుకోలేదు. ఫోర్ వీల్ నడుతుంది, అసలు నేను అనుకోలేదు ఇట్లా ఫోర్ వీల్ నడుతుందని. ఒక గంట టూ వీల్ కాగానే మొత్తం ఫోర్ వీల్ నడుతుంది. ఇక ఎంతసేపు నడుతావు, ఫస్ట్ అయితే డీజిల్ తెచ్చి పెట్టుకున్నామని ఇక డీజిల్ క్యాన్ అయితే పట్టుకున్నాం, అన్నం తిని డీజిల్ పట్టుకొని వస్తే అయిపోతుంది. మళ్ళీ అయితే డీజిల్ క్యాన్ పట్టుకొని అయితే బండి కాడికి అయితే పోతానా, ట్రాక్టర్లో అయితే డీజిల్ వేసుకొని పోతానా. ఎందుకంటే మనం అంత దూరం మోయలేము, మనం అయితే ట్రాక్టర్లో వేసుకోపోవడం బెస్ట్. ఎందుకంటే అంత దూరం క్యాన్లు మోయలేము, మనం కోసుకుంటా పోతామంటే దూరం అవుతా ఉంటుంది అనమాట బండి.